పదిహేనున రాష్ట్రానికి రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కరీంనగర్లోని ఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరగబోయే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న కరీంనగర్లో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాల్సి ఉండగా నడ్డా షెడ్యూల్ వల్ల 15కి కుదించారు. అదే రోజు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో రాష్ట్ర పర్యటన ఈ నెల 15కు మారింది. దీంతో 2 రోజుల ముందుగానే బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ప్రజాధనాన్ని లూటీ చేసి లక్ష కోట్లతో లిక్కర్ దందా చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బిడ్డ కవిత చేసిన దొంగసారా దందాను చూసి దేశం మొత్తం అసహించుకుంటుందని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఖానాపూర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో సంజయ్ మాట్లాడారు. టికెట్ల కేటాయింపులో జాతీయ నాయకత్వానిదే ఫైనల్ నిర్ణయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. పైరవీలు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. కష్టపడి పనిచేస్తూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేసేటోళ్లకే టికెట్లు దక్కుతాయన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని పాదయాత్ర శిబిరం దగ్గర కామారెడ్డి జిల్లా ముఖ్య నేతల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం కేసీఆర్ ప్రజా సంగ్రామ యాత్రతోనే బయటకు వచ్చారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు బీజేపీ నేత రామచంద్రరావు. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ సిట్ను ఏర్పాటు చేశారన్నారు. సిట్ లో విచారణ ఉండదని, తీర్పు కేసీఆర్ దగ్గరే ఉందని చెప్పారు. సిట్ బయట పెట్టాల్సిన వివరాలను కేసీఆర్ బయట పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలకు చేరే ముందు ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి గారికి ఎట్లా చేరినాయి? సిట్ వచ్చింది ఎప్పుడు? ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వచ్చింది. దానికన్నా ముందు ముఖ్యమంత్రి గారి దగ్గర వివరాలు ఏంటున్నాయి? ఏ వివరాలైనా ఎవరి దగ్గర ఉంటాయి? దర్యాప్తు సంస్థల దగ్గర కానీ పోలీసుల దగ్గర కానీ ఉంటాయి. ఇది అప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర ఎట్లా వెళ్ళింది? ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను, సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది. ఈ వివరాలన్నింటినీ ప్రజల్లోకి వెళ్లినప్పుడు వివరించేందుకు రెడీ అవుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను స్వయంగా కేంద్ర మంత్రులతో చెప్పించాలని భావిస్తోంది బీజేపీ.